హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నా నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 57 కి అయితే అందరికి స్వాగతం, సుస్వాగతం గైస్. డేట్ వచ్చేసరికి 25th October 2024, టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట. సో కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. సో ఇకపటి నుంచి అయితే మీకు డైలీ అయితే వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు వరకున్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే యూట్యూబ్ దగ్గర నుంచి వ్యూవర్స్ కి, అంతేకాకుండా క్రియేటర్స్ కి అయితే ఒక మంచి అప్డేట్ అయి వచ్చింది అనమాట. సో ఏంటంటే కనుక, సో చాలా మంది యూట్యూబ్ న్యూస్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా. సో ఏదైతే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే, ఏదైతే ఒక ప్రోడక్ట్ అయితే ఉంటో, సో దాన్ని మేము మీకు చూపిస్తే, దాన్ని మీరు బై చేస్తే దానిపైన కొంచెం కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు యూట్యూబ్లోకి తీసుకొచ్చింది అనమాట. సో యూట్యూబ్ షాపింగ్ అనే పేరుతో మీరు మింత్రా, అజియో, ఫ్లిప్కార్ట్లో అలాంటి షాపింగ్ అప్లికేషన్స్లో మీరు ఏదైతే క్రియేటర్ వీడియో కావచ్చు, షార్ట్స్ కావచ్చు చేసినప్పుడు డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసి బై చేస్తే కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో మీకు కూడా ఈజీగా ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. ఇది ఒక మంచి అప్డేట్ మనకైతే యూట్యూబ్ నుంచి వాళ్ళు రావడమే జరిగింది. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. సో vivox200 సిరీస్ మనకు లాస్ట్ వీక్ చైనాలో అయితే లాంచ్ అయింది కదా. సో ఇండియాకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో మనకు నవంబర్ 2, అంతేకాకుండా December 1 week మనకైతే రావచ్చు. కంప్లీట్గా అయితే మనకు 3 mobiles అయితే వస్తుందని చెప్పేసి లీక్ వినిపిస్తున్నాయి. vivox200, vivox200 Pro, vivox200 mini, కొత్తగా ఈసారి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మినీ వస్తుందో లేదో తెలియదు, బట్ లీక్స్ అయితే వినబడుతున్నాయి. ఇవి మనకైతే 50,000 అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. అంతేకాకుండా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారని లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం ఎప్పుడైతే లాంచ్ అవుతుందో vivox200. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ ఇవాళ అయితే ఒక వాళ్ళ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ యొక్క డిజైన్ అనేది బయటికి రివీల్ చేసిందని చెప్పుకోవచ్చు. సో చాలా కంపెనీస్ ఇప్పటికే ఫోల్డ్ ఫోన్స్ తీసుకొస్తాయి కదా. సో రియల్మీ కూడా మనకు త్వరలో అయితే తీసుకురాబోతుంది అనమాట. కాకపోతే వాటికంటే ఈ డిజైన్ అనేది డిఫరెంట్గా అయితే ఉంది. ఇది ఒక బుక్ టైప్లో డిజైన్ అయితే ఉందన్నమాట. సో మిడిల్లో మీకు ఏదైతే హింజ్ అయితే ఉంటుందో అది ఒక మ్యాగ్నెటిక్ హింజ్ తీసుకొస్తున్నారు. కంప్లీట్గా ఒక బుక్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే రియల్మీ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్ అయితే ఉండబోతుంది అనమాట. సో గత కొద్ది రోజులుగా దీని గురించి మాట్లాడుకోవట్లేదు. సో రియల్మీ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. బట్ ఇవాళ అయితే ఆన్లైన్లో అయితే దీని యొక్క డిజైన్ అయితే బయటికి రావడమే జరిగింది. సో ఫొటోస్ చూస్తారు కదా. సో రియల్మీ కొత్త ఫోల్డబుల్ ఫోన్ మనకైతే త్వరలో అయితే తీసుకురాబోతుంది అని చెప్పేసి ఇప్పటికే అర్థమవుతుంది. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో రియల్మీ వాళ్ళ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ మనకైతే October 28 నుంచి అయితే ఒక కొత్త సేల్ అయితే స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఏవైతే MacBook 4 జనరేషన్స్ అయితే ఉన్నాయో, సో వాటిలో మనకైతే ప్రో మోడల్స్ అయితే తీసుకొస్తా ఉందని చెప్పేసి ఇప్పటికే ఇవాళ రివీల్ చేయడమే జరిగింది. ఏదైతే మ్యాక్బుక్ ప్రో కావచ్చు, మ్యాక్బుక్ ప్రో మినీ, ఈ 4th generation మనకైతే ఇవైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో మనకు October 28 నుంచి అయితే ఒక చిన్న సేల్ అయితే జరగబోతుంది. అక్కడ మీకు అయితే ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. సో ఇప్పటికే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో October 28 మనమైతే యాపిల్ దగ్గర నుంచి MacBook 4 Pro మోడల్స్ యొక్క సేల్స్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే OnePlus దగ్గర నుంచి అనమాట. సో రీసెంట్గానే చాలా ఆండ్రాయిడ్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్ 15 కావచ్చు, iOS 18 కావచ్చు వచ్చాయి కదా. మరి OnePlus కూడా తేవాలి కదా. సో Oxygen 15 మనకైతే త్వరలో అయితే రాబోతుంది అనమాట. సో ఏవైతే OnePlus 10R కావచ్చు, అయితే 20 కావచ్చు, వాటికైతే October 30 నుంచి మీకు అయితే Oxygen 15 ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. అంతేకాకుండా మిగతా ఫోన్స్ కూడా ఇక్కడ పైన డేట్స్ అయితే వేస్తాను చూడండి. సో మిగతా ఫోన్స్ కూడా మనకైతే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు మనకైతే అన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో Oxygen 15 అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో చాలా అప్డేట్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. యానిమేషన్స్ అంతేకాకుండా ఐకాన్స్, అంతేకాకుండా జెమినీ AI, చాలా AI ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో చూద్దాం ఒకసారి, మీరు కనుక యూజ్ చేస్తూ ఉంటే చెక్అవుట్ అయితే చేసుకోండి Oxygen 15 అప్డేట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. అసలు ఎందుకు తీసుకొచ్చారో ఈ ఆఫర్ మేము అడిగామా మిమ్మల్ని. సో జియోకే క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. సో జియో అయితే దివాళీ ధమాకా ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఏదైతే 899, అంతేకాకుండా 3599 అయితే ఏదైతే ప్లాన్స్ అయితే ఉన్నాయో, 90 డేస్ ప్లాను, 1 ఇయర్ పాటు ప్లాన్లో ఎవరైతే October 25 నుంచి అంతేకాకుండా November 5 వరకు రీఛార్జ్ చేసుకుంటారో, సో వాళ్ళకైతే స్విగ్గీ, అజియో,
ఈజీ మై ట్రిప్ ఒక కూపన్స్ అయితే వస్తాయన్నమాట, అదే ఓచర్స్ అన్నమాట. ఏవైతే స్విగ్గీలో మీకు అయితే 150 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది, అజియోలో మీకు 200 డిస్కౌంట్ అయితే వస్తుంది, ఏవైతే ఈజీ మై ట్రిప్లో 3000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట. అసలు ఎందుకు తీసుకొస్తారు ఈ ఓచర్స్? చాలా అంటే చాలా మంది యూజేజ్ చేయరు. ఏవైతే ఈ డిస్కౌంట్స్ పైన తీసుకొచ్చిన ఆఫర్ అయితే ఉందో అది రీఛార్జ్లు తీసుకొస్తుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి నాకైతే అనిపించింది అన్నమాట. సో ఎందుకు ఆ ఓచర్లు దేనికి కూడా పనికిరావని చెప్పేసి నేను చెప్తాను. చాలా తక్కువ మంది అయితే యూజ్ చేస్తారు కదా, అందుకే అలా అన్నాను. సో మీకెలా అనిపించింది? సో జియో వాళ్ళ దివాళీ ధమాకా ఆఫర్ మీకెలా అనిపించింది? ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో మూవీ గురించి కూడా నేను మీకు టెక్న్యూస్ అయితే చెప్తానమాట. సో ప్రతి ఫ్రైడే మీకు అయితే మూవీ టెక్న్యూస్ కూడా అయితే ఉంటుంది ఇకపై నుంచి అయితే. సో ఇవాళ మనకైతే ఓటీటీలోకి అయితే స్వాగ్ మూవీ అమెజాన్ ప్రైమ్కి అయితే ఇవాళ అయితే ఓటీటీ స్ట్రీమ్ అయితే అయిందనమాట. సో ఇది మిక్స్డ్ టాక్తో రన్ అయింది. శ్రీ విష్ణు అయితే ఉన్నారు హీరో, అతనైతే యాక్ట్ చేస్తాడనమాట. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి స్వాగ్ మూవీ ఇవాళ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసి. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్న్యూస్ ఎపిసోడ్ 57 మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చని ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.